హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇప్పుడే వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేశాను. సో వైఎస్ఆర్ చేతికి సంబంధించి డబ్బులు పడిన వాళ్ళందరికీ కూడా శుభవార్త, అదేవిధంగా డబ్బులు రాని వాళ్ళకు కూడా సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు ఒక 1 వీక్ లోపల డబ్బులు అనేది మీ అకౌంట్లో పడతాయి. అదేవిధంగా రైతులకు సంబంధించి సో మీ అకౌంట్లో 4000 రూపాయలు అనేది ఏపీ రైతు సంబంధించి వేయబోతున్నారు. సో కౌలు రైతులకు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అదేవిధంగా సో పిఎం కిసాన్ అంటే మనకు పిఎం ఉజ్వల స్కీమ్ యోజన ద్వారా పిఎం జనధన్ అకౌంట్లు ఉన్న వాళ్లకు సో మహిళల ఖాతాలో 500 రూపాయలను మనకు ప్రధానమంత్రి గారు వేయబోతున్నారు. సో మహిళలందరూ కూడా దీన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్డేట్. అదేవిధంగా తల్లి ఖాతాలో 10000 రూపాయలు జమ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో అందరికి కూడా యూజ్ అవుతుంది. మరి మనకు దాదాపుగా 24 లక్షల మందికి సో వైఎస్ఆర్ ఈ చేయుత ద్వారా అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. సో అందువల్ల అందరికీ ఒకే రోజు డబ్బులు పడడానికి సో చాలా కష్టమవుతుంది. సో దానివల్ల 1/1 కొంతమందికి రోజు కొంతమందికి వేస్తూ వస్తారు డబ్బులు. సో నిన్నైతే చాలామందికి డబ్బులు పడ్డాయి, అదేవిధంగా ఈరోజు కూడా చాలామందికి డబ్బులు పడుతాయి, అదేవిధంగా ఒక వారం వరకు పడుతూ వస్తాయండి. సో ఎందుకంటే దాదాపుగా 24 లక్షల మందికి ఒకేసారి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం అంటే సో అందులో బ్యాంక్స్ కూడా ఇప్పుడు చాలా తక్కువ లిమిట్గా నడుస్తున్నందువలన సో లేట్ అవుతుంది. వితిన్ 1 వీక్లో మీ అందరికీ ఎవరైతే ఎలిజిబుల్ సెకండ్ ఫైనలిస్ట్ వచ్చినప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో సో వారందరూ కూడా తప్పకుండా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి వస్తాయి. మీకు మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఏదైతే మెసేజ్ వచ్చిందో మెసేజ్ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. సో మీకు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా ఏపీ గవర్నమెంట్ నుంచి మీకు మెసేజ్ వచ్చి ఉంటే మాత్రం తప్పకుండా మీ అకౌంట్లో డబ్బులు అయితే పడతాయి. సో వితిన్ 1 వీక్లో ఒక వారం లోపు వెయిట్ చేయండి. సో వారం లోపల అందరి ఖాతాల్లో కూడా వైఎస్ఆర్ చేయుత డబ్బులు అయితే వస్తాయి. ఒకవేళ ఎవరికైనా ఏదైనా పెండింగ్ ఉండి రాకపోయినా మనకు నెక్స్ట్ ఛాన్స్ అనేది ఉంటుంది. సో అప్పుడైనా మీరు అప్లై చేసుకుంటే మళ్ళీ డబ్బులు అనేవి పడతాయి. ఇక వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి సో కౌలు రైతులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో ఎవరైతే సీసీఆర్సీ కార్డులకు అప్లై చేసుకున్నారో కౌలు రైతులందరికీ కూడా ఈ సీసీఆర్సీ కార్డులు అనేవి ఎలిజిబుల్ అయిన వాళ్ళందరికీ కూడా ఇష్యూ చేశారు. సో అవన్నీ కూడా వెబ్సైట్లు ఉన్నాయి. సో వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీని ద్వారా 11 నెలల పాటు సో సాగుదారులకు ఈ సీసీఆర్ కార్డులు అనేవి పనిచేస్తాయి. సో దీటి ద్వారా మీకు రైతు భరోసా వస్తుంది, అదేవిధంగా రుణ సౌకర్యం కూడా పొందొచ్చు. సో 11 నెలల తర్వాత ఈ సీసీఆర్సీ కార్డులు అనేవి మీరు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అక్టోబర్ 2వ తేదీన మనకు రైతుల ఖాతాలలో సో వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించి 2 విడత 4000 రూపాయలను డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఈ 4000 రూపాయల్లో ఏదైతే మనకు పిఎం మోడీ గారి నుంచి వచ్చేటువంటి 2000 రూపాయలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 2000 రూపాయలు మొత్తం కలిపి 4000 రూపాయలు అనేది అక్టోబర్ 2వ తేదీన మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇక మహిళలకు సంబంధించి పిఎం ఉజ్వల అంటే మనకు పిఎం జన్ధన్ ఖాతాలు ఉన్నట్టు వారికి సో ఆగస్టు 15వ తేదీ లోపల 500 రూపాయలు మరొకసారి వేస్తామని పిఎం నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో మీకు మరొక 2-3 డేస్లో మరొక 500 రూపాయలు అనేది జన్ధన్ ఖాతాలు ఉన్న మహిళలకు మాత్రమే మీ బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్గా 500 రూపాయలు అనేది వేయబోతున్నారు. సో జన్ధన్ ఖాతాలు ఉన్న వాళ్ళు మీరు ఆగస్టు 15వ తేదీ లోపల మీకు ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు, డబ్బులు అనేది ఎక్కడిపోవు. సో మహిళలకు మాత్రమే, ఎవరైతే మహిళలకు 0 అకౌంట్లు కాదు, జన్ధన్ ఖాతా వేరు, 0 ఖాతా వేరు. ఓకే, జన్ధన్ ఖాతాని సపరేట్గా ఉంటుంది. మీ బ్యాంక్ పాస్ పుస్తకం పైన ఒక సీల్ ఉంటుంది, ఆ సీల్లో జన్ధన్ అని ఉంటుంది, వాళ్ళకు మాత్రమే డబ్బులు అయితే పడతాయి. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి తల్లి ఖాతాల్లో సో వసతి దీవెన పథకం ద్వారా ఆగస్టు 19వ తేదీన 10000 రూపాయలు అయితే ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. అంటే వసతి దీవెనకు ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో, సో లాస్ట్ టైం ఏంటంటే వసతి దీవెన ద్వారా చాలామందికి డబ్బులు అయితే పడ్డాయి, కొంతమందికి పెండింగ్ పడ్డాయి. పెండింగ్ పడ్డ వాళ్ళందరికీ ఏంటంటే మొత్తం 20000 అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఫస్ట్ విడత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆగస్టు 19వ తేదీన 2 విడత వసతి దీవెన డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, సో ఇవండి ఇవాళ ఇంపార్టెంట్ అండ్ మేజర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.